చేనేత టెక్స్టైల్స్ పరిశ్రమపై జీఎస్టీ పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. కరోనా సంక్షోభంలో చేనేత రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని అన్నారు కేటీఆర్. ఇలాంటి సమయంలో ఏకంగా 7% జీఎస్టీ పెంచితే చేనేత రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగమేనని అన్నారు కేటీఆర్. ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి పన్నులు పెంచడం ఏంటి అని కేంద్రాన్ని ప్రశ్నించారు. చేనేత టెక్స్టైల్స్ పరిశ్రమపై జీఎస్టీ పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. కరోనా సంక్షోభంలో చేనేత రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని అన్నారు కేటీఆర్. ఇలాంటి సమయంలో ఏకంగా 7% జీఎస్టీ పెంచితే చేనేత రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగమే అని అన్నారు కేటీఆర్. ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి పన్నులు పెంచడం ఏంటి అని కేంద్రాన్ని ప్రశ్నించారు. చేనేత టెక్స్టైల్స్ పరిశ్రమపై జీఎస్టీ పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. కరోనా సంక్షోభంలో చేనేత రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని అన్నారు కేటీఆర్. ఇలాంటి సమయంలో ఏకంగా 7% జీఎస్టీ పెంచితే చేనేత రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగమే అని అన్నారు కేటీఆర్. ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి పన్నులు పెంచడం ఏంటి అని కేంద్రాన్ని ప్రశ్నించారు. చరిత్రలో ఏనాడు కూడా చేనేతపై పన్ను లేదన్నారు కేటీఆర్. కేంద్రంలో బీజేపీ వచ్చాకే పన్నులు వేయడం మొదలుపెట్టిందన్నారు. జీఎస్టీ ద్వారా మొదటిసారి 5% పన్ను వేసినప్పుడే చేనేత రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందన్నారు. తెలంగాణలో అద్భుతమైన చేనేత సంప్రదాయం ఉందన్నారు కేటీఆర్.